భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విశాఖలో గురువారం 95వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏరియా కార్యదర్శి జనమహల గురువయ్య మాట్లాడుతూ ఈ దేశంలో విద్యార్థి, యువజన, మహిళా, ఉపాధ్యాయ, కార్మిక, కర్షక, ప్రజా సమస్యలపై భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాజ్యలేని పోరాటాలు నిర్వహిస్తుందని, పార్టీ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై ముందు రాజ్యలేని పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మించల శివకుమార్, శ్రీనివాసులు, ఈశ్వరమ్మ, మేకల సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దున్నేవాడికి భూమి కావాలనేసి అదే విధంగా ఏవైతే ప్రాథమిక హక్కులు ఉన్నాయో ఈ హక్కులన్నీ పేద ప్రజలకు మధ్య తరగతి కార్మిక కర్షక వర్గాలకు చెందాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు బీజేపీ మతోన్మాద పార్టీ వచ్చిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి రైతులు నల్ల చట్టాలైతేమి అదే విధంగా ఈ రోజు భారత ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు ఈ రోజు ఎల్ఐసి కావచ్చు, అదే విధంగా రైల్వే, ఎయిర్ ఇండియా ఇలాంటివి ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు నవరత్నాలు సంస్థలు ఉన్నాయో వీటినన్నిటినీ ప్రైవేటు బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టే ఇది ఈరోజు భారత బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.